పాలిటిక్స్ లో ఒక రేంజ్ లో హల్చల్ చేశాక సైలెంట్ గా ఉండడం చాలా కష్టం. అసలు ఎవరూ పట్టించుకోని పరిస్థితి వస్తే అది ఇంకా బాధ కలిగిస్తుంది. ఓ పార్టీలో వెలుగు వెలిగిన లీడర్ ఏదో ఊహించుకుని ఇంకో పార్టీకి పోతే ఇంకేదో అయిందని తెగ ఫీల్ అవుతున్నారట. ముందుకు పోలేక వెనక్కి రాలేక చాలా ఆగమవుతున్నారట. బిఆర్ఎస్ పార్టీలో తనను పట్టించుకుంటలేరని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఫీల్ అవుతున్నారట. సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కిన పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేదట. కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యేలు ఆరిపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్ అప్పుడప్పుడు ఏదో ఒక వేదిక మీద కనిపిస్తున్నా సంతోష్ కుమార్ ఏడా కనిపించటం లేదట. దాదాపు ఏడాదికి పైగా నుంచి సంతోష్ కుమార్ జాడ లేకుండా పోయిందట. మంచి లీడర్ గా పేరున్న కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడా కనిపించటం లేదన్న చర్చ జరుగుతోందట. ఆయనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న డిస్కషన్ కూడా ఉందట. బిఆర్ఎస్ లో సంతోష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారట. కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. పార్టీలో కొందరితో ఉన్న విభేదాలతో నిర్ణయాన్ని మార్చుకున్నారట. బీజేపీలో చేరతారన్న ప్రచారం నడిచినా ఇప్పటికైతే అలాంటిదేమీ లేదు. సొంత పార్టీలో ఉన్నా బాగుండు, బిఆర్ఎస్ లో చేరి తప్పు చేశానేమోనని సన్నిహితులతో మనసులోని బాధ చెప్పుకున్నారట. సంతోష్ కుమార్ పరిస్థితి చూసి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారట. సంతోష్ కుమార్ చాలా రోజులు కాంగ్రెస్ లో ఉన్నారు. కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. పిసిసిలోనూ పదవులు దక్కాయి. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. సౌమ్యుడు, వివాదరహితునిగా మంచి లీడర్ గా పేరున్న బీసీ నాయకుడు ఆయన. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాకపోయినా ఇప్పటికీ అందరూ ఆయనను ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అనే పిలుస్తారు. ఏ ముహూర్తాన ఆయన బిఆర్ఎస్ లో చేరారో కాని అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారని సన్నిహితులు బాధపడుతున్నారట. పార్టీ మారుతున్నారంటే స్వప్రయోజనమో లేదంటే ప్రజా ప్రయోజనమో ఉంటదని అందరి అభిప్రాయం. సంతోష్ కుమార్ ఏమనుకున్నారో ఏమో గాని అనుకున్నదొకటి అయిందొకటని అనుకుంటున్నారట ఆయన అనుచరులు. బిఆర్ఎస్ లో ఇమడలేక మరో పార్టీలోకి పోలేక సంతోష్ కుమార్ పరేషాన్ అవుతున్నారట.